నమస్కారం. ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. మద్యం దుకాణాల టెండర్లు త్వరలో ముగిసిపోనున్న దరిమిల 2023-25 సంవత్సరానికి గాను నూతన టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో సమావేశ మందిరంలో మద్యం దుకాణాల కేటాయింపు, దరఖాస్తులు, నియమ నిబంధనలకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. 30/11/2025 ఒక 2 సంవత్సరాల కాలానికి మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ 2023-25 సంవత్సరానికి దరఖాస్తు పిలవడం జరిగింది. నేను నిన్నటి రోజు గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశాము. మేము 18 వరకు దరఖాస్తులు తీసుకుంటాము. ఈ 10 దరఖాస్తు షాపుల కేటాయింపు ప్రక్రియలో భాగంగా ఇందులో కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఒక 5 దుకాణాలు ఎస్సీ వర్గానికి కేటాయించబడ్డాయి. ఒక 9 దుకాణాలు గౌడ వర్గానికి కేటాయించబడినాయి. ఈ 14 షాపులు 48 షాపులలో 14 షాపులు పోతే ఇంకా 34 షాపులు ఓపెన్ కేటగిరీకి వస్తాయి. అయితే ప్రతి దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసేటప్పుడు ఒక 3 ఫోటోలు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, తర్వాత సంబంధిత రిజర్వేషన్ షాపులు కంపెనీసినట్టయితే క్యాస్ట్ సర్టిఫికేటు పెట్టుకోవాలి. 2 లక్షల రూపాయల చాలా డీడీని సమర్పించాలి. ఇది 2 లక్షల చాలము డీడీ కానీ దరఖాస్తు రుసుము కింద చెల్లిస్తారు, అది వాపస్ రాదు. ఇట్లా ఒక అభ్యర్థి, ఒక అప్లికెంటు ఎన్ని షాపులకైనా ఎన్ని దరఖాస్తులైనా అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు రూల్స్కు ఇప్పటి రూల్స్ వేరు. గతంలో ఒక అభ్యర్థికి ఒకటే షాప్ అనే ఉండే, ఆ నిబంధన లాస్ట్ రిలీజ్ అయినా తొలగించారు. అందువలన ఒక అభ్యర్థి ఎన్ని షాపులకైనా అప్లై చేసుకోవచ్చు, ఒకే షాప్ మీద ఎన్ని అప్లికేషన్లు అయినా వేసుకోవచ్చు. 2 లక్షల రూపాయలు ఫీజు, ప్రతి అప్లికేషన్ మాత్రం 2 లక్షల రూపాయలు ఫీజు చెల్లిస్తూ చేసుకోవచ్చు. మేము ఇటువంటి దరఖాస్తు చేసిన వారికి మేము ఒక నంబర్ కేటాయిస్తాము, షాప్ వైజ్ నంబర్ కేటాయిస్తాము. ఆ తర్వాత 21 తారీఖు నాడు జిల్లా కలెక్టర్ గారు 11 గంటలకు ఇదే హాల్లో పైన G36 హాల్లో ఈ టెండర్ కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తారు. ల్యాండ్ డ్రా ఆఫ్ లాట్ సిస్టమ్ ద్వారా ఆ కేటాయించిన ఎవరికైతే షాపు అది దక్కుతుందో వాళ్ళు అదే రోజు, ఆ రోజు కానీ 21 కానీ 22 తారీఖు నాడు కానీ మనకు 1/6 అమౌంట్, లైసెన్స్ ఫీజు యొక్క 1/6 అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. తెలుసుకోవాలంటే మై హెల్ప్ డెస్క్ తెలుసుకోవచ్చు. ఏ షాప్ రిజర్వేషన్లో పోయింది అనేది కూడా మై హెల్ప్ డెస్క్ చెప్తాం, మళ్ళీ కరెక్ట్ తెలుసుకోవచ్చు. లైసెన్స్ ఇచ్చే ప్రక్రియలో భాగం అది ఇప్పుడు భాగం కాదు. ఇప్పుడు ఇంతమట్టుకే ఒక ఏంటంటే దరఖాస్తు ఇచ్చే మట్టుకే మాట్లాడుకుందాం. ఏదో ఒకటి రెండు షాపు మీద మీ మా దగ్గర ఉన్న గణాంకాలు కూడా చెప్తున్నాయి, మంచి బిజినెస్ జరుగుతుంది, మంచి పొటెన్షియల్ ఉంది, అందరు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలా. ఈ ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.